సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్రావు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మొదట చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంక్షేమ భవనాన్ని, సిద్దిపేట పట్టణంలో విద్యుత్ శాఖ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఆ తర్వాత బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేటలో బాలిక ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ చేశారు. విఠాలపూర్ గ్రామానికి చెందిన 4 సంఘాలకు 16 లక్షల రూపాయలతో బ్యాంక్ లింకేజ్ వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదని అన్నారు హరీష్. ఈ నెల 28న జరగబోయే హరితహారం కార్యక్రమంలో ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై ప్రతి గ్రామంలో ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయాలని కోరారు. అడగకపోయినా పేదల కష్టాలను గుర్తించి హామీలు అమలు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే అన్నారు హరీష్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థినులకు దేశంలో మొదటిసారిగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో 28,000 మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో హెల్త్ అండ్ హైజెనిక్ కిట్ల పంపిణీ చేస్తామన్నారు మంత్రి. అడగకుండా ఎన్నికల్లో హామీలు ఇవ్వకుండా ప్రజల అవసరాలను గుర్తించి ఒకటొక్కటిగా తీరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు సన్న బియ్యం పాత బియ్యంతో అన్నం పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు. వచ్చే కొద్ది రోజుల్లోనే, ఇంకొక నెల 15 రోజుల్లోపు ప్రభుత్వ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, ఐటీఐలు, అది ఏ కాలేజీ అయినా సరే, 330,000 మంది కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ హెల్త్ కిట్స్ మీరెవరు అడగలేరు. నిజంగా పేద పిల్లల గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీకు ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి అలా ఆలోచించి ఈ భారతదేశంలో ఎక్కడ లేదు హెల్త్ అండ్ హైజీనిక్ కిట్స్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం తిరిగి తెలంగాణ రాష్ట్రం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హెల్త్ అండ్ హైజీనిక్ కిట్స్ పంచడానికి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది.